రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో రెండు తీర్మానాలు చేయబోతున్నట్టు చెప్పారు బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్యే సుచనా చౌదరి. ప్రధానమంత్రిగా మూడోసారి మోదీకి అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ ఒక తీర్మానం, ఏపీలో కూటమిని గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ మరో తీర్మానం చేయబోతున్నట్టు చెప్పారు. సుచనా చౌదరి ఇంకా ఏమన్నారు? మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మంజూరమ్మలు జరిగి దీనికి సంబంధించి కేంద్ర జాతీయ స్థాయిలో నాయకులంతా కూడా హాజరవుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత సుజన చౌదరి మనతో ఉన్నారు. కార్యవర్గ సమావేశంలో అంటే కార్యవర్గానికి సంబంధించి ఏమైనా చర్చలు, కీలకమైన చర్చలు కానీ జరుగుతాయా? మేము ఏం చర్చించబోతున్నాం? ముఖ్యంగా రెండు తీర్మానాలు ఉంటాయి. ఒకటి, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మళ్ళీ దేశ ప్రజలు అందరూ కూడా ఎన్నుకొని మూడోసారి ప్రధానమంత్రిగా అవ్వటానికి అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు చెప్పే తీర్మానం ఒకటి. రెండో తీర్మానం వచ్చి ఈ కూటమి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి అయినాక అందరూ కలిసి కూటమి కార్యకర్తలు కానీ వాళ్ళందరూ ఓటర్స్ అందరికీ కూడా ఒక ధన్యవాదాలు తెలిచారు. ముఖ్యంగా అది అయితే ఇది విజయోత్సవాలుగా మేము చేసుకోవట్లేదు, కానీ ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్స్ తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ప్రతిఘటిస్తే ఒక మంచి వ్యక్తుల సైడ్ కానీ ఒక మంచి కూటమి సైడ్ కానీ ఏ విధంగా ప్రజాస్వామ్యంలో గెలవడానికి అవకాశాలు ఉంటాయి దాని మీద ఒక ఆలోచన చేసి అవి డిస్కస్ చేయడానికి అని చెప్పి ఈరోజు విస్తృత స్థాయి కనీసం 2500 మంది వస్తారు, అందరం కలిసి డిస్కస్ చేయడానికి పెట్టారు. అంటే జాతీయ స్థాయిలో మురగన్ అలాంటి పెద్ద పెద్ద నాయకులు అంతా వస్తున్నారు, అంటే ఇక్కడ ఏదైనా అంటే ప్రజలకి అందుబాటులో ఉండే కార్యక్రమాలు ఏమన్నా తీర్మానించుకోబోతున్నట్టుకొచ్చా? అంటే కూటమి తరపున జాగ్రత్తగా ఏ విధంగా ప్రజాసేవ చేయాలి, ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా పరిరక్షించాలని మురగన్ గారు కానీ అరుణ్ సింగ్ గారు కానీ అందరూ వస్తూ ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా వాళ్ళకి తెలియాలని చెప్పి ఈ మీటింగ్ పెడతాం జరిగింది. ఎందుకంటే గతంలో ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని మండలాల విలీనాలకు సంబంధించి చంద్రబాబు అలాగే తెలంగాణ సీఎం కూడా కలిసికట్టుగా వెళ్ళి కేంద్రంలో కూర్చున్నారు, అంటే అది ఏ రకంగా చూసుకోవచ్చు? ప్రజలకు మేలే జరిగే విధంగా అనుకుంటున్నారా? ఏ రకంగా వాళ్ళు కలిసి వెళ్ళిన సంగతి నాకు తెలియదు. డెఫినెట్గా మండలాలది ఏమి ఇష్యూ అసలు సబ్జెక్టే కాదు, అది 7 మండలాలు ఆల్రెడీ కేబినెట్ అప్రూవ్ చేసింది, పార్లమెంట్ అప్రూవ్ చేసేసింది కాబట్టి అది కాదు. మిగిలిన విషయాలు ఏమైనా ఉంటే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పూడ్చాలి అని అంటే కనీసం 20 సంవత్సరాలు పట్టుద్ది. 20 సంవత్సరాల బదులు 10 సంవత్సరాలు ఆ నష్టాన్ని పూడ్చడానికి ప్రయత్నం చేయడం ఒకటి ఇప్పుడు మేము చేయవలసిన పని. అది ప్రస్తుతం ఏదైతే కార్యవర్గ సమావేశానికి సంబంధించి జాతీయ స్థాయికులు నాయకులు వస్తారు కాబట్టి రెండు తీర్మానాలు, ఒకటి నరేంద్ర మోడీకి గెలుపు తీసుకెళ్లారు కాబట్టి ఆ రకంగా కృతజ్ఞత తెలుపుతూ ఒకటైతే, రెండో తీర్మానాలు వచ్చి ప్రజలకి కృతజ్ఞత తెలుపుతూ రెండో తీర్మానం ఉండబోతుంది. అలాగే జాతీయ స్థాయిలో నాయకులు వస్తున్నారు కాబట్టి కార్యవర్గానికి సంబంధించి పార్టీని ఏ రకంగా ఇంకా బలోపేతం చేయాలి, ఏ రకంగా ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలనేది అంశాన్ని ముఖ్యంగా ఇందులో ఈ సమావేశంలో చర్చించబోతున్నాం అంటూ కూడా సుజనా చౌదరి అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే ఈ మండలాల విలీనానికి సంబంధించి చంద్రబాబు అలాగే తెలంగాణ సీఎం కలిసి కేంద్రానికి ఏదైతే సిఫార్సు మళ్ళీ వెళ్ళారో ఆల్రెడీ కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అది దాంతోపాటు రావాల్సినటువంటి నిధులకు సంబంధించి ఇంకా ఒక 20 ఏళ్ళు పట్టేటువంటి అవకాశం కూడా ఉందని సుజనా చౌదరి అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నేను రాజమండ్రి నుంచి.